గుంటూరు జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో బస్సులు ఫిట్నెస్ లేకపోకుండా, తర్వాత ఫిట్నెస్ లేనటువంటి బస్సులను కూడా లేకపోకుండా ఎన్నో రోడ్లలో తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బస్సులో ఎక్కించేటువంటి విద్యార్థులను తక్కువ మందిని ఎక్కించాలనే నిబంధనలలో ఉన్నా కూడా ఎక్కువ మందిని ఎక్కించి విద్యార్థులను మామూలుగా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఈ విషయాలపైన ఆర్టీఓ గారు ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి ఆ బస్సులు యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రమాదాలు జరిగిన తర్వాత అయ్యో అనడం కన్నా ప్రమాదాలు జరగకముందే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అదికాక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని కూడా మీరు కూడా గమనించాలని మేము ఐఎఫ్ఎస్గా విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని కొన్ని స్కూళ్ళల్లో లైసెన్సులు లేకోకుండా, తర్వాత వచ్చేసి కొన్ని స్కూళ్ళల్లో డ్రైవర్లు మందు కొట్టి కూడా బస్సులు నడిపేటువంటి పరిస్థితి అయితే గతంలో అయితే కనబడతా ఉంది. అలాంటివి ఏవి కూడా లేకపోకుండా ఆర్టీఓ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము ఐఎఫ్ఎస్గా ఆర్టీఓ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు గుర్తింపు లేకపోకుండా జిల్లాలో అనేకమైనటువంటి స్కూళ్ళు అయితే ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళకు గుర్తింపు లేకపోకుండా నడుస్తూ ఉన్నటువంటి స్కూళ్ళపైన విద్యాశాఖ అధికారులు ముందుగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులు చదువుతూ విద్యార్థుల యొక్క పేర్లు గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకొని ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు డబ్బులు తీసుకుంటూ, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేర్లు పెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడికి హెడ్ మాస్టర్ గారికి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇలాంటి ఏ ఒక్క దాంట్లకు తావు లేకపోకుండా విద్యాశాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యంగా సైనిక్ కోచింగ్ సెంటర్లో 30,000 నుంచి 40,000 రూపాయల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. సైనిక్ కోచింగ్ సెంటర్లకు ఏ ఒక్క కోచింగ్ సెంటర్కు కూడా రాయచోటి నియోజకవర్గంలో పర్మిషన్లు లేవు. లేకపోయినా కూడా 30,000 నుంచి 40,000 రూపాయలు తీసుకుంటున్నారు. రీసెంట్గా ఒక సైనిక్ కోచింగ్ సెంటరు ప్రిన్సిపాల్ చెప్తున్నాడు, 170 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ఎంఈఓ ఏం చేస్తున్నాడు, డిఓ ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద ఆయన మామూలుగా మా దగ్గర విద్యార్థి సంఘ నాయకుల దగ్గరనే మమ్మల్ని దండించేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళను డిఓ గారు కానీ, తర్వాత ఎంఈఓ గారు కానీ, ఆర్జేడి గారు కానీ ఇలాంటి విషయాలు ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి సైనిక్ కోచింగ్ సెంటర్లో పెట్టి ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలా, వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్ల గుర్తింపు రద్దు చేయాలా. తర్వాత వచ్చేసి రాయచోటి నియోజకవర్గంలో మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా చెప్పినాం, ఫ్లెక్సీలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా అనేకమైనటువంటి ఫ్లెక్సీలు రాయచోటి నియోజకవర్గంలో అమర్చి విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేసి కేవలం డబ్బే ప్రాధాన్యంగా విద్యా వ్యవస్థను స్కూల్ యాజమాన్యాలు తీసుకుపోతున్నారు. ఇలాంటివి ఏవి కూడా జరగకూడదు అనేటువంటి దాని మీద మేము ఐఎఫ్ఎస్గా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా జరిగితే ఖచ్చితంగా నిరవధిక ఉద్యమానికి దిగుతామనేటువంటి దాని మీద హెచ్చరిస్తూ ఉన్నాం. శెట్టిపల్లి సాయి కుమార్, ఐఎఫ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి.